ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమరావతిలో అసాధారణ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మూడు రాజధానుల అంశంపైనే చర్చిస్తున్నారు. జిఎన్ రావు కమిటీ నివేదికపై సమగ్రంగా చర్చ జరుగుతోంది. అలాగే అమరావతి అభివృద్ధి, రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై కూడా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. అవకాశం కూడా ఉంది. రైతుల ఆందోళన, సిఆర్డీఏ వ్యవహారాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. మూడు రాజధానులపై జగన్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, అలాగే రైతులను ఆదుకుంటామనే ప్రకటనలు చేసేందుకు కారణాలు ఏమై ఉంటాయి, అమరావతి ప్రాంత రైతులను, రాష్ట్ర ప్రజలను మానసికంగా వారిని సిద్ధం చేస్తున్నారా అన్నది మరికొద్ది సేపట్లో ఏపీ రాజధానిపై కీలక ప్రకటన చేయబోతున్నారన్నది సమాచారం. అయితే ప్రభుత్వం తీసుకోబోతున్న మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం ముందస్తుగానే లీకులిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంట్లో భాగంగానే కృష్ణా, గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లక్ష కోట్లకు పైగా రాజధాని కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదని ఆయన తేల్చి చెప్పారు. జిఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. జిఎన్ రావు కమిటీ నివేదికపై ఏపీ కేబినెట్ లో చర్చ, సమావేశంలో చర్చకొచ్చిన రాజధాని రైతుల ఆందోళన చేపట్టారు. ఇటు మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సచివాలయం మాత్రమే తరలి వెళ్తుందంటూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. 13 జిల్లాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని, రాజధాని అంటే కొత్త పట్టణాల నిర్మాణం కాదని కుండబద్దలు కొట్టారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. అయితే వైసీపీ నేతలు, మంత్రుల ప్రకటనలతో రాజధాని ప్రాంత రైతులు భగ్గుమన్నారు. తుళ్లూరు ఉద్దండరాయుని పాలెంలో రైతులు చీకట్లో కూడా రోడెక్కారు. ఓవైపు 144 సెక్షన్ అమల్లో ఉన్నా లెక్క చెయ్యలేదు. దీంతో ముందస్తుగా పోలీసులు పలు చర్యలు చేపట్టారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే చర్యలు తీసుకునేందుకు వాటర్ కెనన్స్, టియర్ గ్యాస్ ప్రయోగాలకు కూడా వెనగాటం లేదు. ఏదేమైనా డిసెంబర్ చలిలో వేడెక్కిస్తున్న ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం మరికొన్ని గంటల్లో చోటు చేసుకోబోతోంది. ఓ పక్క రైతుల ఆందోళన కూడా మామూలుగా లేదు. మరి జగన్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోందో చూడాలి. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.